శ్రీ కేరళ దుర్గాంబిక జ్యోతిష్యాలయం పండిత్ కిరణ్ శర్మ భార్య భర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణ, సంతాన సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆకస్మిక ధనప్రాప్తి, శత్రుపీడ, ఇంట్లో అశాంతి, స్త్రీ పురుషులకు ఏ విధమైన ఇబ్బందులు ఉన్నా అతి త్వరలో పరిష్కారం చేయబడును. కాంటాక్ట్ నంబర్ 9535413685. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఎంతటి వేళ్లాడే పొట్టైనా పొట్ట నడుం తొడల చుట్టూ ఉండే కొవ్వుని కరిగించేటటువంటి ఒక మంచి పౌడర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ పౌడర్ ని ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు మా రిక్వెస్ట్, వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అండ్ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఒక్క గ్లాస్ నీళ్లలో ఈ పొడిని కలుపుకుని త్రాగితే చాలు, మీ శరీరంలో వేస్ట్ కొవ్వు మొత్తం కరిగి మీ బరువు తగ్గిపోతుంది చాలా సులభంగా. కేవలం బరువు తగ్గడమే కాదు, మీ జుట్టు బాగా పెరుగుతుంది, మీ గుండె సంబంధిత సమస్యలు, ముఖ్యంగా మలబద్ధకం, ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలకు ఈ యొక్క పొడి చక్కటి పరిష్కారంగా పనిచేస్తుంది. మరి ఆ పొడిని ఎలా తయారు చేసుకుని వాడాలో, దానివల్ల కలిగే ఇతర ఉపయోగాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ఈ రెమెడీని మనం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికోసం మనం ముందుగా తీసుకోవాల్సింది అవిస గింజలు. వీటిని ఫ్లాక్స్ సీడ్స్ అని అంటారు. ఫ్రెండ్స్, అవిస గింజల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఫైబర్, ఇవన్నీ కూడా పుష్కలంగా దొరుకుతాయి. ఇవి ఏం చేస్తాయంటే మన శరీరంలోని మెటబాలిజం రేట్ ని వేగంగా పెంచుతాయి. దీంతో మన శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగి బరువు అనేది ఈజీగా తగ్గిపోతారు. అంతేకాకుండా ఈ అవిస గింజలు మన చర్మాన్ని సౌందర్యంగా ఉంచడానికి, మన జుట్టుని సంరక్షించడానికి, ఎముకల ఆరోగ్యానికి, మన గుండె బలానికి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. ఇప్పుడు మీరు అవిస గింజల్ని ఒక 2 స్పూన్స్ మోతాదులో ఈ బౌల్లోకి తీసుకోండి. ఈ రెమెడీని తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాము. ఇప్పుడు మనం వాడబోయే ఈ పదార్థాలన్నీ కూడా సమాన నిష్పత్తిలో తీసుకోవాలి. అలాగో ఇప్పుడు మనకి కావలసిన మరో ముఖ్యమైన ఇంగ్రీడియంట్ వాము. ఫ్రెండ్స్, వాము మన శరీరంలో వేడిని పుట్టిస్తుంది. దీంతో మన శరీరంలో ఫ్యాట్ కరగడం అనేది వేగంగా జరుగుతుంది. అలాగే వాములో కూడా ఫైబర్ అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఇది మన డైజెస్టివ్ సిస్టమ్ ని చాలా ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణ ప్రక్రియ వేగవంతం చేసి మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ ఇలాంటి సమస్యలు అనేవి లేకుండా చేస్తుంది. ఇప్పుడు వాముని కూడా ఒక 2 స్పూన్స్ మోతాదులో ఈ బౌల్లోకి తీసుకోండి. అలాగే ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది సోంపు గింజలు. ఈ సోంపు గింజలు కూడా మన శరీరంలో రక్త ప్రసరణ వేగవంతం చేస్తాయి. పొట్టలోని గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తాయి. ముఖ్యంగా మన శరీరంలోని అన్ని అవయవాలకు ఆక్సిజన్ సప్లై చాలా బాగా జరిగేలా చేస్తాయి. దీంతో మన శరీరంలో ఉండే గుండె, లివర్, కిడ్నీ ఇవన్నీ సక్రమంగా పనిచేస్తాయి. అలాగే సోంపు అనేది మన శరీరంలోని వాటర్ రిటెన్షన్ ని కూడా తగ్గిస్తుంది. అలాగే మన మైండ్ ని కూల్ గా ఉంచుతుంది. దీంతో మనకి ఏది పడితే అది తినాలి అనేటటువంటి ఫీలింగ్ లేకుండా చేస్తుంది. ఇక్కడ సోంపుని కూడా ఒక 2 స్పూన్స్ మోతాదులో తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే చివరిగా మనం తీసుకోవాల్సిన ముఖ్య పదార్థం నల్ల జీలకర్ర. ఫ్రెండ్స్, కాలజీరా అని కూడా దీన్ని పిలుస్తూ ఉంటారు. నల్ల జీలకర్ర అంటే ఏంటి అంటే, జీలకర్రలో 2 రకాలు ఉంటాయి. ఒకటి తెల్ల జీలకర్ర, మనం సాధారణంగా మన ఇంట్లో వాడుతూ ఉంటాం. రెండవది నల్ల జీలకర్ర. ఈ రెండవ జీలకర్రలో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉంటాయి. ఈ నల్ల జీలకర్ర చూడటానికి ఇలా ఉంటుంది, ఎక్కడైనా పచారీ కొట్లో ఈజీగా దొరుకుతుంది. ఈ నల్ల జీలకర్ర ఏం చేస్తుందంటే మన శరీరంలో మెటబాలిజం రేట్ ని వేగవంతం చేస్తుంది. మన శరీరంలో ఎప్పుడైతే ఈ మెటబాలిజం రేట్ ఎక్కువవుతుందో అప్పుడు మన శరీరంలోని అధిక కొవ్వు అనేది వేగంగా తగ్గుతుంది. అందుకే ముఖ్యంగా ఈ రెమెడీలో మనం నల్ల జీలకర్ర వాడతాం. అప్పుడే మీరు తీసుకున్న ఆహారం యొక్క మెటబాలిజం రేట్ వేగవంతం అవుతుంది, ఎనర్జీ రూపంలోకి కన్వర్ట్ అవుతుంది, కొవ్వు రూపంలోకి మారకుండా. అలాగే ఈ నల్ల జీలకర్రలో ఫ్యాట్ ప్రాపర్టీస్ కూడా, అంటే ఫ్యాట్ బర్నింగ్ ప్రాపర్టీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి మన శరీరంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ ని చాలా తొందరగా తగ్గిస్తుంది. అలాగే ఈ కాలాజీరాలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి. కాబట్టి జీర్ణక్రియను వేగవంతం చేసి పొట్ట చుట్టూ ఉండే కొవ్వుని కూడా చాలా తొందరగా కరిగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ కాలాజీరా అనేది రక్తంలోని బ్లడ్ షుగర్ లెవెల్ ని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే కీళ్ల నొప్పుల్ని కంట్రోల్ చేస్తుంది. అలాగే బీపీని కూడా కంట్రోల్ చేసి అదుపులో ఉంచుతుంది. మీరు ఈ కాలాజీరాని కూడా 2 స్పూన్స్ మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఒక ప్యాన్ వేడి చేసి ఆ ప్యాన్లో వీటన్నిటినీ కలిపి కానీ లేదా విడివిడిగా కానీ
చక్కగా వీటి మాయిశ్చర్ పోయే వరకు 1 లేదా 2 నిమిషాల పాటు డీప్ ఫ్రై కాకుండా డ్రై ఫ్రై చేసుకోవాలి. అంటే వాటిలో ఉన్న చల్లదనం లేదా చెమ్మ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తని పొడిగా తయారు చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ పొడిని మీరు ఎలా తీసుకోవాలో చూడండి. అప్పుడే మీకు 100% రిజల్ట్ అనేది చక్కగా దొరుకుతుంది. ఈ రెమెడీని రోజులో 2 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ముందుగా ఉదయాన్నే ఖాళీ కడుపుతో, అంటే బ్రష్ చేసుకున్న తర్వాత ఖాళీ కడుపుతో ఒకసారి తీసుకోవాలి. దీనికోసం మీరు ఏం చేయాలంటే 1 గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో 1 స్పూన్ పొడిని కలుపుకోండి. అలాగే మీకు నచ్చితే 1/2 చెక్క నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. ఒకవేళ మీరు ఎసిడిటీ సమస్యతో బాధపడుతుంటే కనుక నిమ్మరసాన్ని స్కిప్ చేసుకోండి. ఇక ఈ డ్రింక్ ఇంకా టేస్టీగా కావాలి అనుకునే వారు 1 స్పూన్ తేనెను కలుపుకోవచ్చు. అయితే డయాబెటీస్ ఉన్నవారు మాత్రం కలుపుకోకండి. ఇలా తయారు చేసుకున్న ఈ డ్రింక్ ని ప్రతిరోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఒకసారి తీసుకోండి. అలాగే ఈ డ్రింక్ ని తీసుకున్న 1/2 గంట వరకు ఏమీ తీసుకోకూడదు. అలాగే మీరు ఈ రెమెడీని మధ్యాహ్నం 2 గంటల సమయంలో మరోసారి తీసుకోవాలి. మీరు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత 1/2 గంట ఆగాక ఈ రెమెడీని ఇంకో గ్లాస్ తీసుకోండి. 1 టీ కప్ లో కానీ 1 గ్లాస్ లో కానీ గోరు వెచ్చటి నీటిలో ఈ పొడిని 1 స్పూన్ కలుపుకుని టీని ఎలా అయితే మీరు సిప్ చేస్తూ నెమ్మది నెమ్మదిగా ఆస్వాదిస్తూ తాగుతారో అలాగే ఈ డ్రింక్ ను ఆస్వాదిస్తూ తీసుకోండి. అంతేకాని ఒకేసారి గటగట త్రాగకండి. ఫ్రెండ్స్ ఇలా గనుక మీరు ఈ పొడిని రోజులో 2 సార్లు 30 రోజుల పాటు తీసుకోవాల్సి ఉంటుంది. ఇలా గనుక మీరు క్రమం తప్పకుండా రెగ్యులర్ గా చేస్తే కనీసం మీరు 8 నుంచి 10 కేజీల బరువు తగ్గుతారు. ఎందుకంటే ఈ రెమెడీ అనేది ఆయుర్వేదిక్ పరంగా చాలా ఎఫెక్టివ్ వెయిట్ లాస్ రెమెడీ. అంతేకాకుండా డయాబెటీస్ తో బాధపడుతున్న వారు, హార్ట్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్న వారు, కిడ్నీ సమస్యతో బాధపడేవారు ముఖ్యంగా ఈ రెమెడీ చక్కగా వాడచ్చు. మహిళలు ఈ డ్రింక్ తీసుకోవచ్చు. ఎందుకంటే దీనివల్ల మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ప్రాబ్లం కూడా తగ్గిపోతుంది. హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కానీ థైరాయిడ్ వంటి సమస్యలు కూడా కంట్రోల్లో ఉంటాయి. అంతేకాకుండా ఫ్రెండ్స్ డెలివరీ అయిన తర్వాత పొట్టతో బాధపడుతున్న మహిళలు కూడా ఈ డ్రింక్ తప్పకుండా తీసుకోవచ్చు. ఈ డ్రింక్ ను ఎవరు తీసుకోకూడదంటే ప్రెగ్నెంట్ లేడీస్ అస్సలు తీసుకోకండి. ఇక మిగిలిన ఎవరైనా సరే, లేదా డెలివరీ అయిన తర్వాత 3 నెలల నుంచి ఎవరైనా సరే ఈ డ్రింక్ ని తీసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఈ రెమెడీ ఫాలో అవుతూనే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మీరు ఈ యొక్క రెమెడీని ఫాలో అయినంత కాలం చల్లటి నీటిని అస్సలు తాగకూడదు. రోజు మొత్తం కొద్దిగా గోరువెచ్చగా ఉన్నటువంటి నీటిని మాత్రమే త్రాగాలి. దాహం వేసినప్పుడల్లా గోరువెచ్చగా ఉండే నీటిని మాత్రమే తీసుకోండి. అలాగే మధ్యాహ్నం భోజనం సమయంలో ఎక్కువ మోతాదులో సలాడ్స్ తీసుకోండి. సాయంత్రం సమయంలో కుదిరితే 20 నుంచి 30 నిమిషాలు నడవండి, వాకింగ్ చేయండి. ఇవి ఫాలో అవుతూ మీరు ఈ పౌడర్ ని వాడితే కనుక మీ శరీరం చక్కగా తగ్గుతుంది. దీంతో పాటు మీ చర్మంలో 1 కాంతి కూడా వస్తుంది. ముఖ్యంగా మొటిమలు, మచ్చలు, స్కిన్ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిపోయి చర్మం రెట్టింపు కాంతితో మెరుస్తుంది. సో చూసారుగా ఫ్రెండ్స్, చాలా చక్కటి రెమెడీ, చాలా ఈజీ. మనం చేసుకోవటం కూడా ఆ పదార్థాలు తెచ్చుకుని పౌడర్ చేసుకుని వాడేయటమే కాబట్టి చాలా ఈజీగా ఈ రెమెడీని ఫాలో అవ్వచ్చు. సో ఈ రెమెడీ మేము తయారు చేసుకుని వాడతాము, ఫాలో అవుతామని ప్రతి ఒక్కరు వీడియోకి 1 లైక్ ఇచ్చేసి వీడియో షేర్ చేసేయండి. అండ్ అలాగే ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేసేయండి. థ్యాంక్ యూ.